Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఈ మధ్య చంద్రబాబు పేరెత్తడం విన్నారా? కారణం ఇదే. జగన్ రాజకీయ వైఖరిలో బాగా మార్పు కనిపిస్తోంది. గతంలో ఆయన ఏదైనా విమర్శ చేయాలి అనుకుంటే చంద్రబాబు పేరును గట్టిగా ప్రస్తావించేవారు. ఆయన గురించి ఏవో చెబుతూ విమర్శలు చేస్తూ మీడియా ఫోకస్ అటు అయ్యేలా చేసేవారు. ఇదంతా తొలి ఏడాదిలో జరిగిన పొరపాట్లు తడబాట్లుగా జగన్ గుర్తించినట్లున్నారు. అందుకే ఆయన ఇప్పుడు చంద్రబాబు అన్న 4 అక్షరాలను అసలు ఎక్కడా పలకడం లేదు. గత ప్రభుత్వంలో అలా అన్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు అంటూ పొడిపొడి మాటలతోనే సరిపుచ్చుతున్నారు. మొత్తానికి జగన్ ఈ విషయంలో గట్టిగానే ఓ డిసిషన్ తీసుకున్నట్లుగానే ఉందని అంటున్నారు. జగన్ 2వ ఏడాది పాలన పూర్తి చేశాక బాగా నిలదొక్కున్నారు. మొత్తానికి అధికార యంత్రాంగాన్ని పగడబందీగా నడిపించడంలోనూ ఆయన విజయం సాధించారు. ఆయన ప్రయారిటీలు చాలా ఉన్నాయి. జనాలకు ఏం చేస్తే ఓటు పడుతుందో కూడా తెలుసు. తాను ఏం చేయాలో కూడా పూర్తి అవగాహన ఉంది. అందువల్ల పదే పదే చంద్రబాబును తలుచుకుని అనవసరంగా జనాలకు గుర్తు చేయడం ఎందుకు అన్న ధోరణిలో జగన్ ఉన్నారని చెబుతున్నారు. అలా ఒక ముఖ్యమంత్రి నోట ప్రతిపక్ష నేత పేరు వస్తే ఫోకస్ కూడా అటువైపే పెరుగుతుందని కూడా గ్రహించే జగన్ బాగా జాగ్రత్త పడుతున్నారు అంటున్నారు. చంద్రబాబును కానీ లోకేష్ను కానీ కట్టడి చేయడానికి మంత్రులు సరిపోతారు అన్నదే జగన్ ఆలోచనగా ఉంది. తాను పూర్తిగా అధికారిక కార్యక్రమాలకు పరిమితం కావాలనే ఆయన నిర్ణయించుకున్నారు. తాను నోరు విప్పకపోయినా టీడీపీని బదనాం చేసేందుకు వైసీపీ బ్యాచ్ ఎటు రెడీగా ఉంచారు. కాగల కార్యం వారు నెరవేర్చడమే మంచిది అన్నదే జగన్ పాలసీగా ఉందట. దీని మీద మరో రకమైన విశ్లేషణ కూడా వైసీపీలో వినిపిస్తోంది. అది ఆశ్చర్యకరంగానూ ఆసక్తికరంగానూ ఉంది. రేపటి ఎన్నికల్లో తనకు తానే పోటీ అని జగన్ భావిస్తున్నారట. 2024 ఎన్నికలకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి వచ్చినా కూడా తమకు ఏమాత్రం పోటీ కాదని జగన్ అంచనా వేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ 3 పార్టీల మధ్య పైకి కనిపించకపోయినా ఇప్పటికే ఒక అనుబంధం ఉందని, జనాలకు అది బాగా తెలుసు అని జగన్ తలపోస్తున్నారట. ఇక ఈ 3ంటిలో పెద్ద పార్టీ టీడీపీయే తమకు పోటీ కానప్పుడు చంద్రబాబు జపం చేసి ఆయన్ని మీడియాలో లైవ్లో ఉంచడం వేస్ట్ అన్నది కూడా జగన్ ఆలోచనట. అందుకే ఆయన చంద్రబాబు అన్న 4 అక్షరాలను పూర్తిగా మర్చిపోతున్నారని పార్టీలో చర్చ సాగుతోంది. జనాలకు మేలు చేస్తే తననే మళ్లీ మళ్లీ ఎన్నుకుంటారు. కాబట్టి ఆ క్రెడిబిలిటీని పెంచుకోవడం మీదనే జగన్ దృష్టి పూర్తిగా ఉందని అంటున్నారు. మొత్తానికి జగన్ నోట చంద్రబాబు అన్న మాటను ఇప్పట్లో వినలేకపోవచ్చేమో.